అయితే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనౌన్స్ చేస్తారు పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతలకి జాతీయ హోదా ఇస్తామని, అది అమలు చేయలేదు. ఎప్పుడు కూడా అటువంటి అనౌన్స్మెంట్ ఆయన చేయలేదు. మీరు ఇప్పటికి కూడా మేమేమంటున్నామంటే మీకు శాత కాదు, మీరు అబద్ధం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్లాపురంలో కూడా మీరు ఏమంటున్నారు, ఎంత అబద్ధం మాట్లాడుతున్నారంటే మీ మీద 900 కోట్ల రూపాయలు ఎన్జీటీ ఫైన్ పెట్టిందా లేదా, వితౌట్ ప్రాపర్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్లు అవన్నీ లేకుండా మీరు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన 900 కోట్ల రూపాయలు మీ మీద వేసిందా లేదా. రెండోది, సుప్రీంకోర్టుకు మీరు అబద్ధం చెప్పిందా లేదా, ఈ ప్రాజెక్ట్ మేము ఏది చేస్తున్నామో ఇది ఓన్లీ ఫర్ డ్రింకింగ్ 1,226 గ్రామాలకు 7 TMC నీళ్లు తీసుకుపోయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టే కానీ దిస్ ఇస్ నాట్ ఏ ఇరిగేషన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ కాదని చెప్పి మీరే అబద్ధాలు చెప్పిందా లేదా. ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటా, ఇన్ని కథలు చేసుకుంటా, ఇంత అశ్రద్ధ చేయించుకుంటా, ఇన్ని ఖాళీ వీళ్ళ పొలాలు గుంజుకొని వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వకుండా, కాలువలు దోవకుండా, పిల్లకాలువలు దోవకుండా, ఇవన్నీ కూడా చేసి మభ్య పెట్టి ఖాళీ ఒకటి ఏదైతే నేషనల్ స్టేటస్ ఇవ్వని. ఇప్పుడు కర్ణాటకలో అప్పర్ భద్రాకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి, అది వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసిర్రమ్మా. దే హావ్ గాట్ ప్రాపర్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్. వేర్ ఈజ్ యువర్ అలాట్మెంట్ ఆఫ్ వాటర్, టెల్ మీ. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాలమూరు రంగారెడ్డి జిల్లాకు 90 TMC నీళ్లు కావాలి, అర్థమైందా? 90 TMC నీళ్లు నీకు కావాలంటే నీవే సుప్రీంకోర్టుకు అబద్ధం చెప్తీవి. నేను అసలు ఆ ప్రాజెక్టే ముట్టుకుంటలేదు, నేను ఓన్లీ 7 TMC ఆఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ వాటర్ చేస్తున్నా అని చెప్పి. సో దిస్ ఈజ్ ఏ బోగస్ గవర్నమెంట్. దే డోంట్ హ్యావ్ ద అథారిటీ, దే కెన్ నాట్ అట్ ఆల్ ఈవెన్ టేక్ ద నేమ్ ఆఫ్ ప్రధానమంత్రి మోదీ గారిని. అసలు వాళ్ళు మోదీ గారి చిట్కనీళ్ళకు పనికిరాని వాళ్ళు, వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు. ఏం మొఖం పెట్టుకొని వస్తారని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళ వివేకం, వాళ్ళ జ్ఞానం ఏదైతే ఉన్నదో ప్రజలు చూస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.